హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు మన లాగ్ ఏంటంటే, ఈరోజు కార్తీక మాసం లాస్ట్ డే కదండి, అందువల్ల నేను మా బావ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము, ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. వెళ్తూ వెళ్తూ దారిలోనే మా పొలాలండి, ఒకసారి చూద్దామని చెప్పి పొలాల్లోకి కూడా వెళ్ళాము. మీకు కూడా చూపిస్తాను మా పొలాలు, చూసేయండి. చూసే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే, నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. ఇకైతే చూసేయండి మా పొలాలు. వరి పొలాలు కదండి, బైక్ అయితే పోదు లోపలికి, అందువల్ల నడిచైతే వెళ్తున్నాము. చూసారు కదండి, మొత్తం గ్రీనిష్గా చాలా చాలా బాగుంటుంది మాగాడి పొలాలు. పిల్ల కాలువలు, మాగాడికి వాటర్ అండి అవి. కొంచెం వీడియో అయితే కొంచెం షేక్ అయ్యింది, వీడియో తీస్తుంటే అంటే గట్ల మీద నడుస్తూ ఉంటే, అవి చిన్న చిన్న గట్లు కదా. మా వారైతే ఫాస్ట్ ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నారండి, నేనైతే కొంచెం స్లోగా అయితే వస్తున్నాను. ఈరోజుతో కార్తీక మాసం అయితే పూర్తయింది కదండి, అందువల్ల ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దామనుకొని, ఇంకా దారిలో పొలాలు కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి పొలాల్లోకి అయితే వెళ్ళామండి. చూశారు కదా మాగాడి, అలా అయితే నచ్చాయి కదండి మీకు. మేము చేసే పనే వ్యవసాయం అండి, రైతు బిడ్డలం. చూశారు కదా చాలా గర్వంగా ఉంటుంది. ఛానల్ కనుక వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ కానీ కామెంట్ కానీ ఇవ్వండి, అలా ఇస్తేనే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇది ఒక్క హెల్ప్ అయితే మీ నుంచి అడుగుతున్నాను, ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ కానీ కామెంట్ కానీ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. చూసారు కదా, ఇంకైతే బాగా బురద బురద అయిపోయినాయండి కాళ్ళు, అందువల్ల కడుక్కుంటున్నాం. ఇంకా వెళ్తూ వెళ్తూ మా పొలాల దగ్గరికి అయితే వెళ్ళాం కదా, మాగాడైతే చూసాం కదండి, అదైతే సొంత పొలం అయితే కాదండి. ఇప్పుడు మా అత్తయ్య పొలం అండి, మా అత్తయ్యకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం, చాలా ఇష్టం అండి, ప్రాణం మా అత్తయ్యకి ఆ పొలం అంటే. కాకపోతే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదండి, అందువల్ల కొంచెం గడ్డి అయితే మొలిసింది. ఇది అత్తయ్య పొలం అండి, కాకపోతే అత్తయ్యది మాగాణి కాదండి, శనగ కానీ మిరప కానీ వేస్తాము. చూశారు కదా అత్తయ్య పొలం కూడా, పొలం అయితే చూశారు కదండి అత్తయ్యది. ఇంకైతే వెళ్తున్నాము, ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా, అప్పటికే చాలా లేట్ అయిందండి, నాకెందుకో పొలాలైతే చూడాలనిపించింది, ఎక్కువ శాతం వెళ్ళానండి, ఇంకా చూడాలనిపించి వెళ్ళాను. వెళ్ళామండి టెంపుల్కి, పావులూరు, మా ఊరికి దగ్గరలో పావులూరులో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను, చూశారు కదా పూజ అయితే చేసుకొని, లాస్టే కదండి, అందరూ చాలామంది వచ్చారు, బాగా రష్గానే ఉంది.
మాకు దగ్గరలో ఉంది, దగ్గరలో ఉండే గుడి టెంపుల్ అండి ఇది. ఫేమస్ టెంపుల్. చూసారు కదండి పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయాక ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. చూసారు కదా చాలా చక్కగా పగిలిందండి కొబ్బరికాయ కూడా. కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అంట కొబ్బరికాయ అలా పగిలితే. చూసారు కదా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అది కూడా చూపిస్తాను, చూసేయండి. చాలా మహిమగల దేవుడు అండి ఆంజనేయ స్వామి. మనం ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి మనస్ఫూర్తిగా కోరుకుంటే. చాలా రష్గా ఉందండి ఈరోజు. పూజలు కూడా చాలా బాగా జరిగాయి. ఇంకా మేము పూజ అయితే చేపించుకొని ఇంకా మా వారి కూడా కొబ్బరికాయ అయితే కొట్టేశారండి. చూసారు కదా కొబ్బరికాయ అయితే కొట్టేశాక కొబ్బరికాయ అయితే కొట్టి ఈరోజు శనివారం కదండి ఆంజనేయ స్వామి టెంపుల్లోని భోజనాలు కూడా ఉంటాయి. ప్రతి శని మంగళవారాల్లో పావులూరు ఆంజనేయ స్వామి దగ్గర అయితే భోజనాలు అయితే జరుగుతాయండి అన్నదానం. చూసారు కదా పూజ అయితే పూర్తయ్యాక పెద్దలు అంటారు కదా అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా మంచిది అని, అలాగే జరుగుతుందండి ఇక్కడ. చాలా బాగా అద్భుతంగా జరుగుతారు అన్నదానం అనేది. ఇప్పటి వరకు ఎలా ఆదరించారో ఇక మీదట కూడా అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసేయండి. వెళ్ళేదే ముందు ఒకసారి మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. చాలామంది లాస్టే కదండి కార్తీక మాసం అగంగాలు కూడా వెలిగించారు. అఖండ దీపారాధన అయితే చేశారండి. సరే ఇంకా బయలుదేరుతున్నాం కదా అన్నానికి, అన్నం తినాలని ఇంకా బయలుదేరుతూ ఇంకా అలా కూర్చున్నాము. కూర్చొని ప్రసాదం అయితే తిని ఇంకా లెగిసి వెళ్ళి అన్నదానం అయితే చేసి వచ్చేసామండి. శనివారం మంగళవారం చాలా బాగా చేస్తారండి అన్నదానం అయితే. ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తారు కదండి, అలాగే మాకు తోచినంత మేమిచ్చి ఇంకైతే బయలుదేరి వచ్చేసాము. టెంపుల్లో నుంచి అయితే వచ్చేసామండి, ఇంకా బయలుదేరాము. అన్నం కూడా తినేసి బయలుదేరాము. లాగైతే నచ్చింది.
నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. చెప్పాను కదా, చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ కానీ కమెంట్ కానీ ఇస్తేనే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అయితేనే నేను కూడా వీడియో పెట్టాలి అన్నా చాలా బాగుంటుందండి. నాకు వీడియో పెట్టాలనిపిస్తుంది. ముందు ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ కానీ కామెంట్ కానీ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. ఇలాగే ఆదరించి అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.